ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే అవకాశం వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ ఆ ఛాన్స్ మిస్ చేసుకుందా రాజకీయ వ్యూహ రచనలో నాయకులు మరోసారి ఫెయిల్ అయ్యారా ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు చెప్పే కారణం సహేతుకమేనా పార్టీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ మిస్ చేసుకున్న ఆ అంశం ఏమిటో ఈ స్టోరీలో చూడండి మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధిపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది అందులో భాగంగా ప్రగతి భవన్ వేదికగా పట్టణ ప్రగతి ప్రణాళిక కోసం సన్నాహక సమావేశం నిర్వహించింది సర్కార్ కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్స్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లతో పాటు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఆహ్వానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంపై కాంగ్రెస్ శాసనసభ్యులు వెళ్లాలా వద్దా అనే అంశంపై తీవ్ర తర్జన భర్జన పడ్డారు ఇదే అంశంపై చర్చించేందుకు సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయిన బట్టి విక్రమార్క ప్రగతి భవన్ సమావేశానికి కింది స్థాయి అధికారుల నుంచి తమకు ఫోన్ చేసి పిలవడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చల తర్వాత ప్రగతి భవన్ సమావేశానికి దూరంగా ఉండాలని సీఎల్పీ నిర్ణయించింది కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అభివృద్దిపై సీఎం కేసీఆర్ చెబుతున్న మాటలు ప్రజల్ని మభ్యపెట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభ పక్షం మండిపడుతోంది పట్టణాలకు ఒక్క పైసా కేటాయించకుండా అభివృద్ధి ప్రణాళికలంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు కేసీఆర్ చెప్పే కళ్లబొల్లి మాటలు డ్రామాల్లో తాము భాగస్వామ్యం కావద్దని ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలివిడి అధికార దుర్వినియోగం డబ్బు మద్యంతో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేసిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అడ్డదారిన మున్సిపల్ కార్పొరేషన్లు పురపాలక సంఘాలను కైవసం చేసుకుని నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు పైగా ప్రజాస్వామ్యంపై గౌరవం లేని ముఖ్యమంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీల కంటే గౌరవం లేని ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదనతో పార్టీలోని మిగతా నాయకులు ఏకీపించడం లేదట ముఖ్యమంత్రి ఎదుటే ప్రభుత్వంపై నిరసన తెలిపే అవకాశం మిస్ అయ్యారని చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమావేశానికి వెళ్లి నియోజకవర్గంలోని సమస్యపై చర్చించి ఉంటే బాగుండేదని పార్టీలో జరుగుతున్న చర్చ సారాంశం సీఎంకి నిధుల గురించి చెప్పి ఆయన లేదంటే అక్కడే నిరసన తెలిపితే బాగుండేదని అంటున్నారు సీఎల్పీలో సమావేశం పెట్టి నిరసన చెప్పడమంటే వ్యూహం లేకపోవడమేనని పార్టీ నేతలు అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము వ్యూహాత్మకంగా వ్యవహరించామని చెబుతున్నా దానిని చర్చ వ్యూహంగా పార్టీ పార్టీ నాయకులు కొట్టిపారేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది